హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం అసిస్టెంట్ లోకో పైలట్ మరియు టెక్నీషియన్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా CBT1 సంబంధించినటువంటి షిఫ్ట్ వైజ్ రీజనింగ్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. సో ఈ యొక్క రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి మనం తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో సపరేట్ సపరేట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి మెయిన్ మెయిన్ పాయింట్స్ అని డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మీకు డిస్ప్లే పైన కనిపించినటువంటిది తెలుగు మీడియం మెటీరియల్. సో ఇది మనకు 130+ పేజెస్ తోటి మనకు 700+ క్వశ్చన్స్ అనేవి ఇందులో కవర్ చేయడం జరిగింది. మనకు CBT1లో ఉన్నటువంటి 30 షిఫ్ట్ల యొక్క కంటెంట్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో దీంట్లో కవర్ అయినటువంటి షిఫ్ట్ల యొక్క డేటా, సో మనకి ఇక్కడ షిఫ్ట్ల వైరుగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఏ షిఫ్ట్లు ఏ పేజీలో ఉన్నాయి వాటి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకు ఇక్కడ రీజనింగ్ దాంట్లో సైన్స్ అండ్ అదేవిధంగా మ్యాథ్స్ యొక్క క్వశ్చన్స్ అనేవి మిక్స్డ్ ఓరియంటెడ్లో రావడం జరిగింది. సో ఆ యొక్క ఫ్యూ క్వశ్చన్స్ మాత్రమే రీజనింగ్ దాంట్లో రిమూవ్ చేసేసి అవి సైన్స్ కంటెంట్ కాబట్టి సైన్స్ దాంట్లో, మ్యాథ్స్ ఓరియంటెడ్ కాబట్టి మ్యాథ్స్ దాంట్లో అలాట్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఆ యొక్క దాంట్లో కూడా రీజనింగ్ మోడల్స్ కనిపించినా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి బుక్ యొక్క ఇంటర్ఫేస్ చూద్దాం. సో ఈ విధంగా మనకైతే ఉండడం జరుగుతుంది షిఫ్ట్ వారిగా. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఇమేజెస్ విత్ సొల్యూషన్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సొల్యూషన్స్ కూడా తెలుగు మీడియంలో క్లియర్గా ప్రతి ఆస్పిరెంట్ కూడా అర్థమయ్యే విధంగా. సో క్వశ్చన్స్ అన్ని కూడా మీకు కలర్ వైజ్గా అండ్ అదేవిధంగా కలర్ కోడింగ్ బేస్ పైన అందుబాటులో ఉన్నాయి. మీరు డైరెక్ట్గా దీన్ని జీరాక్స్ తీసుకునే ఫెసిలిటీ కూడా మీకు అయితే అందుబాటులో ఉండడం జరిగింది. సో ఇప్పుడు మనం సేమ్ ఇదే బుక్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం యొక్క డేటా కూడా చూద్దాం. సో దిస్ ఈజ్ ఇంగ్లీష్ మీడియం యొక్క మెటీరియల్ అసిస్టెంట్ లోకో పైలట్ మరియు టెక్నీషియన్ సంబంధించినటువంటి షిఫ్ట్ వైజ్ రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియం. సో ఇది 110 పేజెస్తో వస్తుంది. సో సేమ్ ఇది కూడా షిఫ్ట్ల వారీగా మీకు ఇక్కడ డేటా అందుబాటులో ఉంటుంది. సేమ్ క్వశ్చన్ నెంబర్తో మీకు ఇక్కడ డేటా అనేది అందుబాటులో ఉంటుంది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం. సో టోటల్ 118 పేజెస్ తోటి ఈ యొక్క మెటీరియల్ అయితే అందుబాటులో ఉంది. అండ్ ఇప్పుడు ఈ యొక్క బుక్ని ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ను కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో రైల్వే స్పెషల్ మెటీరియల్స్ అనేటటువంటి ఒక స్పెషల్ పేజ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. యూపీఐ బేస్ పైన పేమెంట్స్ ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఇది పర్ఫెక్ట్ సొల్యూషన్ అయితే అందుబాటులో తీసుకురావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఒకేసారి మల్టిపుల్ బుక్స్ని మీరు ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మల్టిపుల్ టైమ్స్ కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది, బికాస్ మీకు ఇక్కడ పర్సనల్గా ఒక స్లాట్ అనేది ఏర్పాటు అవుతుంది కాబట్టి. సో ఇది ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం సంబంధించినటువంటి రీజనింగ్ మెటీరియల్స్ అని మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మీకు వ్యూ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా బుక్ సంబంధించినటువంటి ఫోటో అండ్ అదేవిధంగా మ్యాటర్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ కింద కనిపిస్తుంది కదా యాడ్ టు కార్ట్. అండ్ నెక్స్ట్ మనకు ఒకవేళ ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇంగ్లీష్ మీడియం ఇక్కడ ఇమేజ్ చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ యాడ్ టు కార్ట్. సో ఈ విధంగా మనం ఎన్ని బుక్స్ అయితే యాడ్ చేస్తాము వాటికి సంబంధించినటువంటి అమౌంట్ అని మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఈ విధంగా మనం రీసెంట్గానే కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క కరెంట్ అఫైర్స్ యొక్క మెటీరియల్ కూడా కావాలని చాలామంది అడుగుతున్నారు కాబట్టి దాన్ని కూడా అప్డేట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ALP CBT1 సంబంధించినటువంటి జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ 3 బుక్స్ కూడా రీజనింగ్ మరియు GS&GK. GS&GK ఇంగ్లీష్ మీడియం అనేది మన మ్యాథమెటిక్స్తో పాటు ఈ యొక్క GS&GK ఇంగ్లీష్ మీడియం కూడా రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ మీ అందరూ తెలిసిందే. NTPC గ్రూప్ డి రాబోతున్నాయి కాబట్టి త్వరలో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ అవ్వగానే వాటికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా లూసెంట్ GK పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్ సెకండ్ ఎడిషన్ సంబంధించినటువంటి ఫుల్ బుక్. అండ్ అదేవిధంగా RPF పాయింట్ ఆఫ్ వ్యూలో RPF ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ అదేవిధంగా మ్యాథ్స్ యొక్క క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా GS GK 25 షిఫ్ట్ల యొక్క క్వశ్చన్స్ తెలుగు మీడియం. అండ్ దాంతోపాటు NTPC CBT2 సంబంధించినటువంటి Level 6 మరియు Level 4 యొక్క టోటల్ క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అందుబాటులో ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ అయినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా మీరు ఈ యొక్క ట్యాబ్ నుంచే గ్యాదర్ చేసుకో ఈ యొక్క పేజ్ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. 1x1 అయితే దీనికైతే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో మీకు కావాల్సినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా మీరు అక్కడ కింద కనిపిస్తున్నటువంటి యాడ్ టు కార్ట్ అనేటటువంటి బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఫిల్టర్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఈ రెండు కరెక్ట్ ఇచ్చేసి బైనో పైన క్లిక్ చేయండి. బైనో పైన క్లిక్ చేసిన తర్వాత యూపీఐ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, లేదా మీరు డైరెక్ట్గా యూపీఐ ద్వారా మీరు పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ లాగిన్ అని అడుగుతుంది, కంగారు పడకండి. మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ ఇచ్చారో
ఆ యొక్క ఈమెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్ మీరు అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీని మీరు ఎంటర్ చేస్తే మీకు అక్కడ మీ యొక్క స్లాట్లో ఉన్నటువంటి ఫైల్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మేము లాగిన్ అవ్వం మరి మా పరిస్థితి ఎట్లా అంటే మీరు డైరెక్ట్గా మీ యొక్క మెయిల్ ఓపెన్ చేయండి, ఏ ఈమెయిల్ ఐడి అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేశారో ఆ ఈమెయిల్ ఐడికి ఫైల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ కింద కనిపిస్తుంది డౌన్లోడ్ అని, క్లిక్ టు డౌన్లోడ్ అని, అది క్లిక్ చేసినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టిల్ మీకు ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మన యొక్క అఫీషియల్ ఈమెయిల్ ఐడి మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా posham.srinivas05@gmail.com, దీన్ని మీరు డైరెక్ట్గా మీ యొక్క ఇమేజ్ సంబంధించినటువంటి అంటే ఈ యొక్క బుక్ సంబంధించినటువంటి ఇమేజ్ అండ్ విధంగా మీ యొక్క పేమెంట్ స్లిప్ కనుక పంపించినట్లయితే ఆ యొక్క ఫైల్స్ అనేవి మీకు విత్ ఇన్ ఏ షార్ట్ టైంలో హ్యాండ్ ఓవర్ అయితే చేయడం జరుగుతుంది మీ యొక్క ఈమెయిల్కి. అండ్ అదే మీ యొక్క ఫైల్స్ అనేవి ఏ కోర్సులు అందుబాటులో ఉంటాయి వాటికి సంబంధించినటువంటి డేటాలోకి వెళ్ళిపోదాం. సో మనకు రైల్వే ఏఎల్పీ CBT1 మరియు CBT2 కంబైన్డ్గా మీకు ఇక్కడ కంప్లీట్ కోర్స్ అని కనిపిస్తుంది కదా, ఈ యొక్క కోర్సులో ఆ యొక్క మెటీరియల్స్ అనేవి అటాచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ యొక్క కోర్సు తీసుకున్న వాళ్ళు ఆ యొక్క మెటీరియల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీకు ఈ యొక్క కోర్సులో డీటెయిల్గా అందుబాటులో ఉండడం జరిగింది. సో వాటిని ఏ విధంగా గ్యాదర్ చేయాలి, అవి ఎక్కడ ఉన్నాయనేది ఇప్పుడు మనం మన యొక్క యాప్లోకి ఇంటర్ఫేస్ అయిపోయి అక్కడ మన యొక్క డేటా అనేది చెక్ చేద్దాం. ఓకేనా, అండ్ ఇక్కడ మన యొక్క యాప్ కనిపిస్తుంది కదా, సో శ్రీనివాస్ మిక్ ఈ యొక్క యాప్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ పెయిడ్ కోర్సు కనిపిస్తుంది కదా, సో ఇక్కడ సో ఆ యొక్క పెయిడ్ కోర్సు పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్ ఈ విధంగా ఫిల్టర్ రావడం జరుగుతుంది. ఎవరైతే ట్రేడ్ పైన ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి ఆల్రెడీ డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్మెన్, ఫిట్టర్ యొక్క డైరెక్ట్ మీ కోర్సెస్ అనేవి ఇక్కడనే అందుబాటులో ఉంటాయి. మీరు రిమైనింగ్ దాంట్లోకి వెళ్ళకుండానే మీరు ఇక్కడ నుంచే మన యొక్క ట్రేడ్ సంబంధించినటువంటి కంటెంట్ని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం ఏఎల్పీ CBT1 సంబంధించినటువంటి డేటాలకు వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా రైల్వే అని, సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు ఫస్ట్ ఇంటర్ఫేసే అసిస్టెంట్ లోకో పైలట్ మరియు టెక్నీషియన్ సంబంధించినటువంటి CBT1 అండ్ CBT2 కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ వ్యూ డెమో కనిపిస్తుంది కదా, సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ మీకు ఇక్కడ మెటీరియల్స్ ట్యాబ్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క మెటీరియల్ ట్యాబ్ ఓపెన్ చేయగానే మనకు ఆర్ఆర్బీ ఏఎల్పీ CBT1 రీజనింగ్ ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ వైజ్, రీజనింగ్ తెలుగు మీడియం షిఫ్ట్ వైజ్, అండ్ అదే ఏఎల్పీ టెక్నీషియన్ సంబంధించినటువంటి CBT1 చాప్టర్ వైజ్ GS అండ్ GK ఈ యొక్క 3 బుక్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క 3 PDFs మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనం ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ అదేవిధంగా లూసెంట్ సంబంధించినటువంటి డేటా, రైల్వే మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎన్విరాన్మెంట్ అండ్ ఫిజిక్స్ సంబంధించినటువంటి, అండ్ అదేవిధంగా 1000+ మీకు ఇక్కడ న్యూమెరికల్స్ కలిగినటువంటి 3500+ బిట్స్ యొక్క డేటా, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్స్, వీటన్నిటి యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, జనరల్ సైన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఫోర్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ రైల్వేలో కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్. అండ్ అదేవిధంగా ఇంకా కొన్ని అడిషనల్ డీటెయిల్స్ ఎస్పెషల్లీ ఆర్థమెటిక్ తెలుగు మీడియం మెటీరియల్స్ మరికొన్ని ఫైల్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే ఏఎల్పీ మరియు టెక్నీషియన్ పాయింట్ ఆఫ్ వ్యూ CBT2 అనేది కీ రోల్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి CBT2లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కాబట్టి డైరెక్ట్ మీకు ఇక్కడ CBT2లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇవ్వడం జరిగింది. సో CBT2 పైన క్లిక్ చేయగానే మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి మొత్తం క్లాసెస్ అన్ని కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అండ్ అదేవిధంగా మెటీరియల్స్, సో మనకి ఒక CBT2లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి టోటల్ మెటీరియల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ టాపిక్ వైజ్గా అందుబాటులో ఉంటాయి. అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో క్రూషియల్ వచ్చేసి ఇంజనీరింగ్ డ్రాయింగ్, సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్గా మీకు ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మోడల్ క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కనిపిస్తుంది కదా స్కేల్స్, జియోమెట్రిక్ కన్స్ట్రక్షన్స్, సింబాలిక్ రిప్రజెంటేషన్, సెక్షన్స్, డైమెన్షన్స్, ప్రొజెక్షన్స్ అండ్ వ్యూస్, లెటరింగ్, డ్రాయింగ్ లైన్స్, డ్రాయింగ్ షీట్స్, డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ డ్రాయింగ్. సో ఈ విధంగా మనకు ఈచ్ అండ్ ఎవరీ చాప్టర్ వైజ్గా అంటే మనకు నోటిఫికేషన్లు కేవలం 5-6 టాపిక్స్ మాత్రం ఇవ్వడం జరిగింది, కానీ మనకి ఇన్ డీటెయిల్గా వెళ్ళినట్లయితే మనకు రిమైనింగ్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఆ యొక్క టాపిక్స్ యొక్క క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ యొక్క ఇంటర్నల్గా ఉన్నటువంటి చాప్టర్స్ యొక్క కంటెంట్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క మోడల్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఈజీ టు హార్డ్ లెవెల్ దాకా ఉంది కాబట్టి మ్యాక్సిమం మనం ఇచ్చేటటువంటి ఈ మెటీరియల్ నుంచి క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఎవరైతే డీటెయిల్డ్గా మాకు ఐటీ లిటరసీ కానీ ఎన్విరాన్మెంట్ కావాలనుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఐటీ లిటరసీ మరియు ఎన్విరాన్మెంట్ యొక్క తెలుగు మీడియం మెటీరియల్స్ కూడా మీకు ఇక్కడ ఎడిషనల్గా ఇవ్వడం జరిగింది. సో ఎడిషనల్గా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కంటెంట్ని మీరు మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు, మ్యాక్సిమం కంటెంట్ ద్వారా మ్యాక్సిమం స్కోర్ని మనం గెయిన్ చేయొచ్చు ఎగ్జామ్లో. ఓకే, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి తెలుగు మీడియం స్టడీ మెటీరియల్, అండ్ అదేవిధంగా ఐటీ లిటరసీ ఒరిజినల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెటీరియల్స్, అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన మెటీరియల్స్, అండ్ అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యొక్క మెటీరియల్స్ మొత్తం కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ PCM ట్రేడ్ కూడా అందుబాటులో ఉంది. ఎవరైతే టెక్నీషియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి కంటెంట్ కూడా
మీరు ఇక్కడ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్లాసెస్, మెటీరియల్స్ అండ్ అది ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు చాప్టర్ 1లో అందుబాటులో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీజిల్ మెకానిక్. సో డీజిల్ మెకానిక్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క డీజిల్ మెకానిక్లో కూడా మనకు కావాల్సినటువంటి క్లాసెస్ విత్ డీజిల్ మెకానిక్ సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా ఈ యొక్క ట్యాబ్లో మీకు అయితే అందుబాటులో ఉండేది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా టాపిక్ వైజ్గా మనకి ఇక్కడ చాప్టర్ వైజ్గా మొత్తం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్లోంచే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి కనిపించబోతున్నాయి. సో మీకు ఈ విధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ చేసి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. లేట్ చేయకుండా వెంటనే మన యొక్క ఏఎల్పి టెక్నీషియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నటువంటి ఈ యొక్క CBT 1 CBT 2 కంప్లీట్ కోర్సును తీసుకోండి. మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పటించే ప్రాసెస్ చేయండి, ఓకేనా? అండ్ ఇప్పుడు మనం బుక్ సంబంధించినటువంటి రిమైనింగ్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో ఇది మన బుక్ సంబంధించినటువంటి రిమైనింగ్ కంటెంట్. సో ఇంగ్లీష్ మీడియం అయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. మొత్తం షిఫ్ట్ల వారిగా మీకు ఇక్కడ డేటా అనేది అందుబాటులో ఉంటుంది. క్వశ్చన్స్ ఆప్షన్స్తో పాటు మీకు ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ఈజీగా అయిపోతుంది. మీకు ఒక ఐడియా వస్తుంది పేపర్ అనేది ఎట్లా ఉంటుంది అనేది. అండ్ ఇప్పుడు మనం తెలుగు మీడియం చూద్దాం. సో దిస్ ఈజ్ తెలుగు మీడియం. అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి మెటీరియల్ రాగానే దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మీకైతే అందించడం జరుగుతుంది, కాబట్టి మన యొక్క ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి అప్డేట్స్ కోసం మీరు ఏమంటే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ యొక్క కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నా. అండ్ అదేవిధంగా రైల్వేకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మెటీరియల్స్తో పాటు క్లాసెస్ అండ్ అదేవిధంగా NCERT బేస్ పైన ఇంపార్టెంట్ అయినటువంటి కంటెంట్ అనేది మన యొక్క ఛానల్ ద్వారా అందించబోతున్నాం, కాబట్టి మన యొక్క ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే ఆ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీరైతే మినిట్ టు మినిట్ అయితే గ్యాదర్ చేసుకోగలరు, ఓకేనా? మన యొక్క యాప్ని వెంటనే ఇన్స్టాల్ చేయండి, అప్డేట్స్ అన్ని కూడా మన యొక్క యాప్ నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.